అంజలి రయం అంజలయతు వ్యంజిత భక్తి భావ రమ్యోధీశం అంజన శిఖరి నివాసం భంజిత భక్తార్తి పుంజమముఖిలజ్ఞం. సృష్టి స్థితి లయలకు పరబ్రహ్మమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామివారు సహస్రనామాల చేత ఆరాధింపబడుతూ ఉన్నాడు. అందులో 533వ నామం ఓం స్థిరప్రజ్ఞాయ నమః. అవికృతమైనటువంటి ప్రజ్ఞ కలిగినటువంటి వాడు. అంటే కొంతమంది ప్రజ్ఞ కలిగి ఉండవచ్చు, కానీ అది భూతకాలంలో ఉండి ఉండవచ్చు, వర్తమాన కాలంలో ఉండవచ్చు, లేదా భవిష్యకాలంలో ఉండవచ్చు. కానీ సర్వకాలముల యందు స్థిరప్రజ్ఞుడు ఎవరున్నారు అని అంటే ఒక శ్రీ వెంకటేశ్వర స్వామియే. ఆయన ఏ అవతారం ఎత్తినా, ఏ లీల ప్రదర్శించినా ఒక పరిపూర్ణమైనటువంటి భక్త సంరక్షణ దీక్ష ఉంటుంది. శిష్యుని ఎంత ఆయన సంరక్షణ దీక్షితుడై ఉంటాడో, దుష్టుణ్ణి అలా దూరం చేసేటువంటి వాడై ఉంటాడు. స్థాపకాయచ ధర్మస్య ప్రశమనో తదితరాయచ అని చెప్పి శ్రీమద్ భాగవతం ఆయన యొక్క తత్వాన్ని లోకానికి ఎరుకపరుస్తున్నది. భగవంతుడు జ్ఞానము చేత పూర్ణుడు. ఒక కాలంలో ఆయన పూర్ణత్వాన్ని కలిగి ఉన్నాడు, ఒక కాలంలో అభావమును కలిగి ఉన్నాడు అని చెప్పి చెప్పలేము. కనుక స్థిరప్రజ్ఞుడైనటువంటి లీలావతారములు, స్థిరప్రజ్ఞతతో కూడినటువంటి జ్ఞానావతారములు కలిగినటువంటి వాడు. భగవంతుని యొక్క మూర్తిమత్వాన్ని ఎప్పుడూ కూడా మనం పరిపూర్ణంగా దర్శించవచ్చు. కనుక ఆయన కాలస్వరూపుడు. కాలములో ఉండేటువంటి ఔన్నత్యము ఆయన ఎందే మనం దర్శించడానికి సాధ్యమవుతుంది. కనుక భగవద్ అవతారముల్ని మనం దర్శించినా, లేదా పరతత్వ స్వరూపంతో ఆయన్ని ధ్యానించినా, అందరికీ కూడా పరిపూర్ణమైనటువంటి చిత్తవృత్తి ఏర్పడుతోంది. కాబట్టి స్థిరప్రజ్ఞుడైనటువంటి భగవంతునితోనే మనం ఉండాలి. అందుకే భగవంతుణ్ణి నమ్ముకున్నటువంటి వాడు ఏ స్థితిలో అయినా పూర్ణుడిగానే ఉంటున్నాడు. యోగరతోవా భోగరతోవా సంగరతోవా సంగవిహీన యస్య బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందుత్యేవ. ఒక వస్తువు గొప్పదైనా కూడా దాని ఎందు అతను తన యొక్క ఔన్నత్యమును ప్రతిపాదించేందుకు చర్యల్ని చేయట్లేదు. ఒక వస్తువు అది నీచమైందైనా దాని ఎందు ఆయన దృష్టి ఉంచడం లేదు. అందుకే శుని చేయవ స్వపాకేచ పండిత సమదర్శిన. పాండిత్యము అంటే ఎలా వస్తుంది? భగవంతుని యందు పరినిశ్చితమైనటువంటి జ్ఞానము కలిగినటువంటి వాళ్ళు పొందేటువంటి స్థితి. వాళ్ళు హీనమైనటువంటి కుక్కపైన, సర్వోన్నతమైనటువంటి సంపదలకు పరమావధిగా చెప్పేటువంటి ఏనుగు పైన సమాన భావంతో ఉంటారు. అశుద్ధమైనా సరే, అవి పరమామృతమైనా కూడా ఒకే విధమైనటువంటి భావనతో ఉంటారు. అన్నిటా భగవంతుని యొక్క విభూతిని దర్శించేటువంటి వాడికి దాని ఎందు ఏది గొప్పతనం ఉన్నది, ఈ సృష్టిలో దేని ఎందు గొప్పతనం లేనటువంటి స్థితి ఉన్నది అనేటువంటి భావం కలగదు. ఇప్పుడు జడభరతుడు ఉన్నాడు, ఆయన తండ్రి ఉన్నాడు, ఆయన మహానుభావుడు, ఆయన చెప్పినటువంటి గీత కూడా ఉన్నది. అటువంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళు అని అంటే, వాళ్ళు యోగస్థితిలో ఉండేటువంటి వాళ్ళు, విరాగులు, వాళ్ళు దేనియందు శోకమోహములు లేనటువంటి వాళ్ళు. అటువంటి వాళ్ళు రుజుమార్గం కలిగినటువంటి వాళ్ళు భగవంతుణ్ణి ఎటువంటి అవికారము అంటే వికారము లేనటువంటి స్థితిలో దర్శిస్తారు. అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే అని చెప్పి దర్శిస్తారు. కాబట్టి భగవంతుడు కానీ, భగవద్ ఆరాధకులే భగవంతుని ఎందే చిత్తము కలిగినటువంటి వాళ్ళు కానీ, భూతకాలంలో కానీ, వర్తమాన కాలంలో కానీ, భవిష్యత్ కాలంలో కానీ ఎప్పుడూ చెదిరిపోనటువంటి కల్మషము లేనటువంటి చిత్తముతో ఉంటారు. ఈ భూమిపై పుట్టినటువంటి, ఈ భూమిపై నడయాడినటువంటి వాళ్ళు ఎందరో తత్వవేత్తలు ఉన్నారు. ఆ మహనీయమూర్తులు అందరూ ప్రాతస్మరణీయులే. వాళ్ళు భగవద్ అనుభూతితో వాళ్ళు ఉన్నారు కనుక వాళ్ళ వర్తమానం కానీ, వాళ్ళ యొక్క ఆ యొక్క పూర్వవృత్తాంతం కానీ, భవిష్యత్తు కానీ అన్నీ కూడా భగవత్ ప్రజ్ఞతో నిండి ఉంటాయి. కనుక ఎందుకు వాళ్ళకి ఆ శక్తి వచ్చింది, యోగులకి, భోగులకి, విరక్తులకి, జ్ఞానులకి, ఏ స్థితిలో ఉండేటువంటి వాళ్ళకి, వాళ్ళు ఒక భగవత్ చింతనాపరులుగా ఉంటే అటువంటి స్థితి ఎలా ఏర్పడింది అని అంటే, కారణం
స్థిరప్రజ్ఞుడైనటువంటి భగవంతుని యందు పూర్ణమైనటువంటి విశ్వాసాన్ని వాళ్ళు కలిగి ఉన్నారు కనుక భగవంతుని యొక్క రహస్యమంతా నిబిడీకృతమై ఉండేటువంటి నామం ఏది అంటే వేదవ్యాసులు వారు ఇచ్చినటువంటి సహస్రనామాల్లో ఓం స్థిర ప్రజ్ఞాయ నమః. ఇంద్రియముల యొక్క వికారములకు లోకును కాకుండా అవికారము అయినటువంటి చిత్తవృత్తితో, అంటే వికారరహితమైనటువంటి చిత్తవృత్తితో ఎప్పుడూ కూడా అలా ఉండేటువంటి వాళ్ళు మహానుభావులు. అటువంటి వాళ్ళని తీర్చిదిద్దేటువంటి నామమే శ్రీనివాస స్వామి అనుగ్రహించినటువంటి నామం. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సహస్రనామావళిలో 534వ నామం ఓం స్థిరాసనాయ నమః. సిద్ధి పొందే వరకు కూడా ఆసనమును వీడనటువంటి వాళ్ళు, అంటే ఆసనమందు పూర్ణ ఫలాన్ని పొందే వరకు స్థిరంగా కూర్చునేటువంటి వాళ్ళని స్థిరాసనాయ నమః అని కీర్తిస్తూ ఉంటారు. భగవంతుడు పూర్ణప్రజ్ఞుడు కదండి, భగవంతునికి ఈ నామం ఎందుకు అని మనకి ఆశ్చర్యం కలుగుతుంది. అంటే భగవంతుడు ఈ లోక వృత్తాన్నంతా కూడా నియమించగలడు, యథా ఊర్ణనాభిహి అని అంటూ ఉంటారు. భగవంతుడిని ఆశ్చర్యం ఏమిటంటే ఉపనిషత్తు సాలెపురుగుతో పోల్చింది. ఎలా అయితే సాలెపురుగు చుట్టూ కూడా ఒక గూడు అల్లుకుంటుంది, మధ్యలో తాను ఉంటుంది కేంద్ర బిందువు, తర్వాత తనకి ఎప్పుడైతే నచ్చలేదో మొత్తం అల్లినటువంటి గూడునంతా తనలోకి తీసేసుకుంటుంది. అలా లోక వృత్తంలో మధ్యలో నిలిచి లోకాన్నంతా కూడా ఏర్పరిచి వివిధ ప్రకృతులతో ఈ లోకం ఉంటే అప్పుడు ఆ మధ్యలో ఉండేటువంటి ఆ స్వామిని ఓం స్థిరాసనాయ నమః అని కీర్తించాలి అని చెప్పి పెద్దలు చెప్పారు. అంటే ఏమిటంటే స్వామి లోకములో ఉండి లోకముతో రమిస్తూ ఉంటాడు, లోకములన్నీ తనలోకి తీసుకుని దామోదరుడై ఆయన రమిస్తూ ఉంటాడు. ఈ లోక ప్రకృతిలో ఉండేటువంటి వాడు స్వామి. అయితే దీనికి కట్టుబడ్డాడా? ఆయన కట్టుబడడు. ఈ లౌకికమైనటువంటి ప్రకృతికి, ఆ యొక్క సత్వమునకు కానీ రజస్సుకు కానీ తమస్సుకు కానీ కట్టుబడినటువంటి వాడు. ఆ యొక్క రసములు ఉన్నాయి, శృంగారము, హాస్యము, అద్భుతము, వీరము, భీభత్సము, అద్భుతము, భయానకము, ఇలాగి ఏ రసానికి కట్టుబడినటువంటి వాడు. నవరసాత్మకమైనటువంటి ఈ సృష్టిలో, ఈ యొక్క త్రిగుణాత్మకమైనటువంటి ఈ ప్రకృతిలో దేనికి కట్టుబడినటువంటి వాడు, జీవులను కట్టి ఆ కర్మసూత్రము చేత నడిపించేటువంటి వాడు ఆయన. కనుక ఆయన ఓం స్థిరాసనాయ నమః అని కీర్తింపబడుతున్నాడు. అంటే భగవంతుడు సృష్టిలో ఉన్నా, సృష్టిని తనలో ఉంచుకున్నా, ఎప్పుడూ కూడా ఆయన ఒకనొక దివ్యమైనటువంటి అతీంద్రియ శక్తితో ఉంటాడు. అందుకే ఆయన లీలల్ని అతిమానుష లీలలు అని కీర్తిస్తూ ఉంటారు. అంటే మానవత్వముతో లేకుండా క్రూరముగా చేస్తే ఆ పనుల్ని అమానుషము అని అంటారు. వీడు చాలా అమానుషమైన పనులు చేశాడండి అని అంటూ ఉంటారు. కానీ మనుష్య సంబంధము లేకుండా మహానుభావుడైనటువంటి ఒక దేవతా సంబంధమైన భూమికల్లో రమిస్తూ ఒక మానవుడు చేస్తే అది అతిమానుష లీల అంటాడు. కనుక అతిమానుషమైనటువంటి లీలలను పరాక్రమంతో లోకంలోకి అనుగ్రహించగలిగినటువంటి వాడు ఒక శ్రీనివాసుడే. ఆయన మరి కలియుగంలో ఎన్నో లీలలు చేశాడు, ఆ పారువేట చేశాడు. పారువేటలో ఎప్పుడైనా కూడా ఒక ఏనుగు ఎదురుపడితే వదిలిపెట్టేటువంటి విలుకాడంటూ ఉంటాడా, కానీ శరణాగతి చేస్తే విడిచిపెట్టేసినటువంటి వాడు. పద్మావతీదేవి సందర్శనం చేసి పద్మావతీదేవి చెలికత్తెలు రాళ్లతో కొడితే ఆ రాళ్ల వర్షాన్ని వజ్రము కన్నా 8 రెట్లు కఠోరమైన శరీరం కలిగినటువంటి వాడుగా తనను తాను ప్రతిపాదించుకున్నటువంటి శ్రీవైకుంఠనాథుడు, తన తత్వాన్ని ఆ యొక్క భృగు మహర్షికి ఎరుకపరిచినటువంటి వాడు, సుకుమారమైనటువంటి ఆడపిల్లలు కొట్టినటువంటి దెబ్బలకి ఆ గుర్రము చనిపోవడం, అది వాయుదేవుని యొక్క ప్రతిరూపమై ఉండగా అది భగవంతుడు అధిరోహించి ఉండగా అది పడిపోవటం, ఆయన దెబ్బలు తగిలినటువంటి వాడిలాగా ఆ దెబ్బలు తగిలి దాని చేత ఆయన బాగా బడలికి పొందినటువంటి వాడుగా, దాని చేత ఆయన ఏదో ఒక తెలియనటువంటి ఒక వ్యాధి పొందినటువంటి వాడుగా ఆ యొక్క ఒకళ్ళు వాళ్ళకి ముందు లీల ప్రదర్శించాడు. ఇదంతా ఏమిటి? కళ్యాణము కోసం.
అంటే తను పొందినటువంటి దీక్ష పరిపూర్ణం చేసుకునేంత వరకు కూడా ఒకనొక లీల ప్రదర్శిస్తూ స్థిరంగా ఉండేటువంటి వాడు. కనుక భగవంతుని అతిమానుషమైనటువంటి లీలలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తయ్యే వరకు కూడా ఆ వేషం ఆయన వేస్తూనే ఉంటాడు. ఎప్పటి వరకు ఒకళ్ళమాలిక తనంత తానుగా శ్రీనివాసుని కళ్యాణం చేస్తానని అన్నదో అప్పటి వరకు ఒక జ్వర ప్రదర్శన, ఒక గ్లాని ప్రదర్శన భగవంతుడు చేశాడు. కనుక ఓం స్థిరాసనాయ నమః అనంటే ఒక స్థిరమైనటువంటి లీల ప్రదర్శించే వరకు ఆ స్థితిలోనే ఉండేటువంటి వాడు అని చెప్పి మనం భావించాలి. ఇంత మహదార్థ ప్రతిపాదకమైనటువంటి ఈ నామాన్ని మనం చదివితే ఎంతటి దివ్య చైతన్యం జీవులకు కలుగుతుంది, ఒక కర్తవ్య నిర్వహణలో భగవత్ కార్యముల్లో ఎంత దీక్ష కలుగుతుంది. అటువంటి దీక్ష కలిగించేటువంటి నామాన్ని మనకు అనుగ్రహించినటువంటి వేదవ్యాసులకి సదా కృతజ్ఞులమై ఉందాం. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సహస్ర నామామృత ధారలో ఓం స్థిర యోగాయ నమః. స్థిరమైనటువంటి యోగం అంటే అష్టాంగ యోగములో ఉండేటువంటి వాడు స్వామి. స్వామి గొప్ప యోగి. అదేమిటండి, ఆయన గొప్ప భోగిగా వైకుంఠనాథుడిగా చెప్పుకుంటారు కదా. ఎంతమంది ఆయనకి దాసదాసీగణములు, ఈ దేవతలందరూ ఆ పరిణమించినటువంటి చిత్తములతో ఆయనకి ఆ యజ్ఞఫలాలు అన్నీ కూడా సమర్పణం చేస్తూ ఉంటారు కదా. ఈ ఋషులందరూ ఆయన్ని ఆశ్రయించి నిరంతరము కూడా ఆయన కోసం తపిస్తూ ఉంటారు కదా. గంధర్వాదులు గొప్ప గానములు చేస్తారు కదా. కిన్నర కింపురుషగణాలు వివిధ వాద్యముల చేత ఆయన్ని ఆనందింపజేస్తూ ఉంటారు కదా. మరి ఆయన యోగి అయిపోతే ఎలాగా? తన యందు తాను రమించేటువంటి వాడుగా ఆయన ఉంటే ఆయన్ని రమింపజేసేటువంటి ఈ కర్మలన్నీ ఏమవుతాయంటే వాటన్నింటినీ కూడా స్వీకరించేటువంటి ఒకనొక అద్భుతమైన అనూహ్యమైనటువంటి స్థిర యోగం కలిగినటువంటి వాడు ఆయన. భగవంతుని యొక్క అష్టాంగ యోగ స్థితి ఎవరికీ అర్థం కానటువంటిది. కొంత అల్పమైనటువంటి యోగము చేసేటువంటి వాళ్ళకే ఒక అద్భుతమైనటువంటి ప్రజ్ఞ వస్తుంది. కర్మయోగులు ఉంటారు, కొంతమంది జ్ఞాన యోగులు ఉంటారు, కొంతమంది ధ్యాన యోగులు ఉంటారు. ఇలా యోగము అంటే కలిగి ఉండుట, సంయోగము బాగా కలిసి ఉండుట, వియోగము విడివడి ఉండుట. ఇప్పుడు ఆయన యోగమును కలిగి ఉన్నాడు, అది స్థిరమైన యోగమును కలిగి ఉన్నాడు. అంటే ఎవరితో? కర్మయోగులతోనూ ఉన్నాడు, జ్ఞానయోగులతోనూ ఉన్నాడు, ధ్యాన యోగులతోనూ ఉన్నాడు. ఇలా రకరకములుగా ఆయన్ని ఆశ్రయించేటువంటి యోగ భూమికల్లో ఉండేటువంటి వాళ్ళందరితోనూ ఆయన రమించేటువంటి ఒక స్థిర చిత్తము కలిగి ఉన్నాడు ఆయన పరమాత్మ. కనుక మనం ఏ రకంగా ఆయన్ని ఆశ్రయించవచ్చు. కర్మలు చేస్తూ ఉంటారు, వేదోక్తమైనటువంటి కర్మలు చేస్తే ఆ కర్మలలో ఆయనే వెనుబలమై వచ్చి రక్షించేటువంటి వాడు. కౌండిన్యుడు ఇత్యాదులు ఆయన రక్షణలో భాగంగా తీసుకున్నాడు. కౌండిన్యుని తండ్రి చేత జ్యోతిష్ఠోమ యాగాలు చేయబట్టి ఆయన కుమారధారా తీర్థంలో స్నానం చేయించి ఆ చేత యోగం చేయించాడు ఆయన చేత, కౌండిన్యుని తండ్రి చేత. కాబట్టి కర్మయోగి. అలాగే జ్ఞానులైనటువంటి వాళ్ళు వచ్చారు, నారాయణుడు ఇత్యాది విప్రులు తిరుమల క్షేత్రానికి. అటువంటి జ్ఞానయోగుల చేత గొప్పదైనటువంటి ఆధ్యాత్మిక భూమికల్లో మరింత సుస్థిరం చేయించినటువంటి స్థిరయోగి శ్రీ వెంకటేశ్వర స్వామి. ఒక మహాభక్తుడు ఉంటాడు, భక్తి చేత తాను ఆ యొక్క పరమాత్మని రంజింపజేస్తాడు. ఆ భక్తి చేత రంజింపజేస్తూ ఉంటే ఆ భక్తుడు రమించేటువంటి దానికన్నా భగవంతుడు ఇంకా ఎక్కువగా ఆయన యందు ఆత్మీయతతో పరవశించిపోతూ ఉంటాడు. అదే ఉద్ధవాదుల యందు మనం దర్శించినటువంటిది. తన యొక్క విభూతినంతా కూడా భాగవత గ్రంథంలో నింపి ఆ భాగవతాన్ని ఉద్ధవుడికి ఇచ్చాడు. ఆ భాగవతాన్ని చెప్పేటువంటి అర్హతని శుకుడికి ఇచ్చాడు. ఆ భాగవతాన్ని వినేటువంటి అర్హత పరీక్షిత్తికి ఇచ్చాడు. దేవతల సుధ కన్నా భాగవత్ గాథలతో నిండినటువంటి ఆ యొక్క భాగవత గాథ చాలా గొప్పది అన్నారు. సుధ కేవలం ఆయుష్నిస్తుంది, కానీ దైహికమైనటువంటి ఆయుష్ని కాక ఆముష్మికమైనటువంటి చింతనతో పరతత్వ స్థితిలో శాశ్వతంగా ఉండేటువంటి దాన్ని ఇచ్చేటువంటిది ఆ యొక్క భాగవత సుధ. కాబట్టి హరికథ అనేటువంటిది ఎంత పవిత్రమైందో మనకి తెలిసేట్లు చేశాడు. ఆ యొక్క స్థిరమైనటువంటి భక్తి యోగాన్ని ఉపదేశించినటువంటి భాగవతాది గ్రంథముల ద్వారా. కనుక
భక్తి యోగులు కొంతమంది ఉంటారు, జ్ఞాన యోగులు కొంతమంది ఉంటారు, ధ్యాన యోగులు. వాళ్ళు దైహికమైన చింతన లేకుండా భగవంతుని రూపముతో అలా రమించిపోతూ వేలాది సంవత్సరములు అలా భగవంతుని యొక్క రూపమును దర్శిస్తూ తనివి తీరా ఆ ఎంత గ్రోలినా కూడా తృప్తి పొందనటువంటి అతృప్తి అమృత రూప వెంకటేశాయమంగళం అని చెప్పి రమించేటువంటి వాళ్ళుగా ఉంటారు. అటువంటి వాళ్ళందరితో రమించేటువంటి యోగము కలిగినటువంటి వాడు స్వామి. అటువంటి అష్టాంగ యోగిని ఆశ్రయించడం కన్నా గొప్ప భాగ్యమేమున్నది అయ్యా. లౌకికమైనటువంటి యోగములు పొందేటువంటి వాళ్ళ సమస్త యోగములకు, లౌకికమైనటువంటి యోగములు పొందేటువంటి మానవులారా, సమస్త యోగములకు కూడా మూలభూతమైనటువంటి ఆ పరమేశ్వరుడు ఆనంద నిలయంలో నిలిచి ఉన్నాడు. అటువంటి స్థిర యోగిని దర్శించండి అని చెప్పి మనకి చేయి పట్టి చూపించేటువంటి వేదవ్యాసుల వారి యొక్క ధర్మదీక్ష ఈ 535 నామం ఓం స్థిర యోగాయ నమః. ఈ నామంతో ఆ యొక్క కళ్యాణ వెంకటేశ్వరుణ్ణి ఆనంద నిలయంలో కనుక మనం దర్శిస్తే సమస్తమైనటువంటి అభ్యుదయ పరంపరలను మనం సొంతం చేసుకున్నటువంటి వాళ్ళం అవుతాం. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సహస్రనామావళిలో 536 నామం ఓం స్థిరాధారాయ నమః. శాశ్వతమైనటువంటి ఆధారం ఎవరు అంటే శ్రీనివాసుడే. ఈ లోకంలో ఎటువంటి ఆధారము లేకుండా గ్రహతారకలన్నీ ఉన్నాయి. ఈ లోకంలో ఎటువంటి ఆధారము లేకుండా నీటిపైన ఈ భూమి ఉన్నది. ఎటువంటి ఆధారము లేకుండా ఈ యొక్క వాయువు అన్నిటా ప్రసరిస్తూ ఉన్నది. పంచభూతాత్మకమైనటువంటి ఈ ప్రకృతే కాదు, పంచభూతాత్మకమైనటువంటి ఈ శరీరము కూడా ఉన్నది. ఈ శరీరములో ఉన్నటువంటి పరమాత్మ, సర్వ జగదంతర్యామిగా ఉండేటువంటి ఈ పరమాత్మ, సర్వభూతాంతర్యామిగా ఉండేటువంటి ఈ పరమాత్మ, ఆయన ఏ ఆధారముతో ఉన్నాడు? ఆయన అన్నిటికీ ఆధేయమే కానీ ఆయన ఏ ఆధారము లేనటువంటి వాడు. దీన్ని తెలుసుకున్నటువంటి వాడే మహానుభావుడవుతాడు. దీన్నే ప్రహ్లాద బాలుడు తెలుసుకున్నాడు. అయ్యా, ఆయన అన్నిటా వ్యాపించినటువంటి వాడు, ఆయనకి దిక్కెవరు అన్నారు. అయ్యా, మనకు ఆయన దిక్కు కానీ ఆయనకి దిక్కు అంటూ లేదు, అన్ని దిక్కులు ఆయనవే, అసలు దిక్కులే ఆయన అయినటువంటి వాడు అని చెప్పి ఉపదేశించాడు ప్రహ్లాద బాలుడు. ఒక యోగము ద్వారా ఆయనతో స్థిరమైనటువంటి ఆ చిత్తవృత్తిని నేర్పుకున్నటువంటి ధ్రువాదులు ఉన్నారు. ఒక భక్తి ద్వారా ఈ యొక్క ప్రహ్లాదాదులు ఉన్నారు. అలాగే ఒక జ్ఞానము ద్వారా వశిష్ఠుడు, వామదేవుడు, వ్యాసుడు, స్వయంభూ, మనువు ఇత్యాదులు ఉన్నారు. ఒక సమాధి ద్వారా ఆయన్ని పొందినటువంటి మహానుభావులైనటువంటి సనక సనందన, సనత్కుమార, సనత్సుజాతాదులు ఉన్నారు. కానీ ఈ జ్ఞానము, ఈ యొక్క కర్మ, ఈ యొక్క ధ్యానము, ఇవన్నీ కూడా మనం ఈ త్రిగుణములో కట్టుబడకుండా ఆయన యందు పర్యవసించేటువంటి ఆ తైలధారలా ఒక చిత్తవృత్తిని పెంపొందింపజేసుకుంటే ఇవన్నీ ఆ బ్రహ్మానందములో ముంచెత్తేటువంటివే. కనుక అటువంటి బ్రహ్మానంద జ్ఞానమందు రమించేటువంటి వాడు, మనల్ని రమింపజేసేటువంటి వాడు మనకు స్థిరమైన ఆధారభూతుడు అని చెప్పి మనం తెలుసుకోవాలి. అలా తెలుసుకున్నటువంటి జీవుడే శాశ్వతుడు అవుతాడు, నిత్యుడు అవుతాడు, నిరంజనుడు అవుతాడు, పరమాత్మ సమానుడవుతాడు. అలా తెలుసుకున్నటువంటి వాళ్ళే భగవంతుడికి తమకు భేదము లేదు అనేటువంటి స్థితికి వస్తారు. కనుక స్థిరమైనటువంటి ఆధారభూతుడు ఎవరు అని అంటే ఒక శ్రీ మహావిష్ణువే. ఆ మహావిష్ణువు జీవుడు ఎప్పుడైతే తెలుసుకుని ఆశ్రయిస్తాడో అప్పుడు విశిష్టమైనటువంటి అద్వైత స్థితిని పొందుతాడు. శ్రీ వైకుంఠే పరే లోకే శ్రీయాసార్థం జగత్పతి ఆస్తే విష్ణు అచింత్యాత్మ భక్తైర్భాగవతై సహా. ఐరమ్మదీయము, అశ్వత్థమ, అపరాజితపురము, హిరణ్మయ భవనము మొదలైన పరమ ఆనంద ఆశ్చర్యకర స్థానాలతో వెలుగొందేటువంటి ఆ శ్రీ వైకుంఠమందు గురువు యొక్క చరణముల చేత, గురువుకు గురువు యొక్క చరణములను గురువుగారు ఆశ్రయిస్తూ ఉంటే, ఆ గురువు ఇంకో గురువును ఆశ్రయిస్తూ ఉంటే, గురువులందరికీ గురువు అయినటువంటి ఆ లక్ష్మీనాథుణ్ణి
మన మూల గురువులు ఆశ్రయిస్తూ ఉంటే అటువంటి గురు పరంపరాగతమైనటువంటి దివ్యానుభూతి స్థితిలో ఉండేటువంటి వాడే స్థిరచిత్తమైనటువంటి వాడు. గురువులకు గురువైనటువంటి ఆ స్వామియే స్థిరమైనటువంటి ఆ యొక్క భక్తుల్ని రమింపజేసేటువంటి చిత్తవృత్తి కలిగినటువంటి వాడు. ఇది తెలుసుకోవాలి అని చెప్పి చెప్పారు. ఇది తెలియకుండా ఇంద్రియ భ్రాంతితో నేనే పరబ్రహ్మమేమో అనుకునేటువంటి వాడు నశించిపోతాడు. ఒక చెట్టు ఉంటుంది, చెట్టు నుంచి ఆకులు పడతాయి, ఆ వృక్షము నుంచి విడిపడినటువంటి ఆకులు అవి లోకంలో అవి ఎండిపోతాయి, మళ్ళా అవన్నీ కూడా భూమిలో పరివేశిస్తాయి, ఆకుల ద్వారా అవి రసముతో కలిసి మళ్ళా చెట్టు యందు చేరుతాయి. అంత మాత్రము చేత విడిపడినటువంటి ఆకు మళ్ళా ఆ యొక్క చెట్టు యొక్క తత్వంలో కలుస్తోంది కదా అని చెట్టు ఆకు ఒకటే అంటే ఎలా కాదు కదా. చెట్టు వల్ల ఆకు ఏర్పడి ఉండవచ్చు, చెట్టు నుంచి విడివడి అది ఆ యొక్క పచ్చగా ఉండటము పండటము అది మళ్ళా వసివాడిపోవటము తిరిగి అది మళ్ళా లయాన్ని పొందటము అనేటువంటిది జరుగుతున్నది. కనుక వృక్ష పర్ణన్యాయముగా విడివడినటువంటి జీవుడు స్థిరుడు శాశ్వతుడు నిత్యుడు నిరంజనుడు సర్వభూతయోని సర్వము తానే ఉండేటువంటి వాడు దయాపరుడు భూతహితుడు అయినటువంటి ఆధారమైనటువంటి ఆ పరమాత్మ యొక్క తత్వాన్ని తెలుసుకోవాలి. అప్పుడే పరిపూర్ణుడవుతాడు, ఆయనే శాశ్వతుడు అని చెప్పి ఆయన్ని చేరటమే నిజమైన మార్గము అని ఉపదేశించేటువంటి శ్రీ వెంకటేశ్వర సహస్రనామాల్లో అత్యంత శోభాయమానమైనటువంటి నామముగా వేదవ్యాసుల వారు మనకి ఎరుకుపరిచారు. ఓం స్థిర ఆధారాయ నమః అటువంటి నామాన్ని పఠించి ఆ యొక్క పరమాత్మ యొక్క చింతనతో విశిష్టాద్వైత మహత్వాన్ని ఎరిగి మన మానవ జీవితాన్ని మనం పండింపజేసుకుందాం.